దాచేపల్లి మండలం పొందుకుల గ్రామంలో పోలీస్ చెక్ పోస్ట్ వద్ద సుమారు 70 ఇసుక లారీలను పోలీసులు మంగళవారం ఆపేశారు. 70 వాహనాలకు సంబంధించిన రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకుని మైనింగ్ ఏడీకి అందించినట్లు ఎస్ఐ కట్ట ఆనంద్ తెలిపారు. వాహనదారుల వద్ద ఉన్న బిల్లులు ఒరిజినల్వా లేక నకిలీవా అని తెలుసుకునేందుకు బిల్లులను నెల్లూరు మైనింగ్, ఒంగోలు మైనింగ్ కార్యాలయంకు పంపించడం జరిగిందని, ఆ రిపోర్టులు వచ్చిన తర్వాత వాహనాలను పంపించనున్నట్లు ఏడీ తెలిపారు. బిల్లులు నకిలీవి అయితే వాటిపై కేసు నమోదు చేస్తామన్నారు. బిల్స్ చాలా అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. నేను మొత్తం అన్నింటినీ కూడా సంబంధిత ఆఫీస్ వారితో సంప్రదించి అన్ని జెన్యున్గా ఉన్నటువంటి బిల్స్ ఉన్నటువంటి లారీలు అన్నింటినీ కూడా యథావిధంగా పంపించడం జరుగుతుంది. ఆ బిల్లులో ఏదైనా మార్పులు కానీ తప్పులు కానీ ఇన్వాలిడ్ బిల్స్ ఉంటే చట్ట ప్రకారం పెనాల్టీ వేసి వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సక్రమమైన బిల్సే ఉన్నాయి. బట్ అంటే ఇన్ని వెరిఫై ఎక్కువ లారీలో ఒక 70 లారీలు ఆపడం వల్ల కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఆఫీస్కి వెళ్ళి కొద్దిగా మాకు ఆఫీస్ వర్క్ చేసుకోవాల్సి ఉంది. ఇంకో 2-3 గంటలు టైం పడుతుంది. అయిన తర్వాత ఇవన్నింటినీ తగు చర్య తీసుకుంటాం.